అనకాపల్లి జిల్లా చోడవరంలో స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు స్వామివారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. అలాగే ఆలయంలో గల శివుడు, పార్వతి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వేణుగోపాల స్వాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కోడుమంచి చలపతిరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వయంభవుగా వెలిసిన రెండో విగ్రహం చోడవరం వినాయకుడు అని, ఇక్కడ పూజాధికారులు నిర్వహిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్మకమని వెల్లడించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్వామివారిని చందనంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేది చేసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానది స్వయంగా భూలోచుకుంటున్న విగ్రహాలు ప్రథమం కాణిపాకంచ ద్వితీయ చోళవరం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర గౌరీపుత్ర నమోస్తు స్వామి ఉంది. దాని ప్రకారం మొదటిది కాణిపాకం ఉంది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం అయింది. కాణిపాకంలో ఉన్న వినాయకుడు వరసిద్ధి వినాయకుడు, ఈ వినాయకుడు కార్గి సిద్ధి వినాయకుడు అంటారు. మన 7వ తారీఖు నుంచి నవరాత్రి మహోత్సవాలు, గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు బుధవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి స్వామివారిని చూడడానికి ఎంతోమంది నలుమూల జిల్లాల నలుమూల నుంచి కూడా విశేషంగా వచ్చే భక్తులందరూ కూడా స్వామికి ప్రీతికరమైన చందన లేపనాన్ని చందనంతో అలంకారం చేసి, గజమాలతో అలంకారం చేసి స్వామికి చందన దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ఎవరైతే భక్తులు వచ్చేసి ఈ చందన గణపతిని దర్శనం చేసుకుని కార్యసిద్ధి గణపతి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులు కూడా పొందుతారని మరీ మరీ తెలియపరుస్తున్నట్టు స్వయంభూ శ్రీ గౌరీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చూడవచ్చు.